బరుడు పుట్టేట మరి మధ్యలో పుట్టాడు అలా ఆక్సిపెంట్ కూడా వస్తుంట అంతగా చూడడం కాదు లేక లేక పుట్టాడేమో తల్లి గారు గారంగా పెంచుతుందట చేని తల్లి పక్కనే ఉంటేను అటువంటి మాటలు చూడండి గోవింద రాజును పిలుస్తుందట కన్నా తల్లమ్మ నా బాబు అలావరి బాబు గోవింద రాజు రావయ్య కుమార గోవింద రాజు ఆరుగురికి పెళ్లిళ్ళని పెద్దలు కాల్చాయి ఎవరి రాజ్యాలు వాళ్ళు ఎరుకుంటున్నారు మీ ఆరుగురు కాకుండా ఆ ఏడు ఒకడు తమ్ముడుకు చిన్న తమ్ముడుకు ఈ ఏడు కాలంలో పెళ్లి చెయ్యాలి అటువంటి మాటలు గోవిందరాజు ఆలకించి ఐదుగురు అన్నా తమ్ముళ్ళకి కబురు చేసి ఆరుగురు ముస్తాబులవుతున్నారు పూర్వం ముస్తాబు వీరమ్మ పూర్వం 10,000 కుర్రవాడు కూడా పంచికట్టు కట్టేవాడు ఇప్పుడు 70 ముసలుడు కూడా జీన్స్ పట్టి వేస్తున్నాడు ఆయన ఆరుగురు కలిపి ముస్తాబులవుతున్నారు మగవారి ముళ్ళేసుకోవడం ఏమిటి అనుకుంటారు పూర్వం పెద్దలకు సికలుండేవమ్మా ఏడుముడి వేసి వంకాదా చేప
కావలివ్వి అన్నాదల దగ్గరికి వెళ్ళంటున్నారు ఆనాడు దేవుళ్ళు కాబట్టి కన్నాదరణ తిరమ్మన్నా ఇది మానవుడు అయితే చేసిన బాధ్యత రమ్మంట బాబు చేసిన బాధ్యత ఏంటంటే తమ్ముడు తల్లంటే కన్నదండ కన్న నిలకైపోయిందండి తీసుకున్న భార్య అయితే ఓ బెల్లం మొక్క అప్పుడు పెద్ద ఏమన్నారు ఇప్పుడు తెల్లన్న ప్రేమించమన్నారా తల్లిని తమ్మమన్నారు నాయన ఆ తల్లి గారమ్మ బాబుకెళ్ళి రెండు నీళ్లు తీసుకొచ్చి ఆరు పొట్లు మూడు పొట్లు దూప నైవేద్యాలు ఇచ్చి కుమారులతో కన్నా తల్లి ఉంటుంది శ్యామముగా వెళ్ళండి లాభముగా రెండు జగనంటి కన్నెన చూడండి సరైన కోడలను తీసుకు రెండు కుమారులారా అనగాని తల్లి గారి దీవెనలు అందుకుని ఆరుగురు వెళుతున్నారు అటువంటి రాజ్యాలు అక్కడ అందమైన కన్ని చూడ చక్కని కన్ని అక్కడ నుంచి ఇంకా వెళుతున్నారు పంచరమ్మ నేపాల గోపాల ఢిల్లీ పాంచాలి యావస్తూ కూడా అందమైన కన్ని చూడ చక్కని కన్ని అక్కడ నుంచి ఇంకా వెళుతున్నారు సేకన్నాడు కూడా అక్కడ అందమైన కన్ను ఒక్క పాలన కన్నవితే పెద్దన్న గోవింద రాజమ్మ ఎండకండేసిన మల్లె పూదండలా వాడికెళ్ళిపోయి తమ్ముళ్ళతో గోవిందరాజ్ అంటున్నాడు నా తమ్మోల తమ్ముడు నా తమ్మోలరు మనమచ్చున్న గడియాల మంచివే కదా వచ్చిన ఎరడు మన ఇల్లాగి మన్నమ్మ వెళ్ళిన తర్వాత మళ్ళా ముహూర్తం పెట్టి మళ్ళీ వేస్తామా అనగాని ఆరుగురు కూడా అమ్మ ఆహా మళ్ళీ బగబెట్టారు దారికి తీసేరమ్మ వచ్చు తానన్నారు దిగువాతల పదలో వస్తుంటే దేనికైనా ఒక్క దైవ యోగం ఉండాలమ్మా దానికో కారణం ఉండాలమ్మా దైవ యోగము చేత తారకాపట్నం ఒకటి తారకాపట్నము వీలే చక్రవర్తి ఎవర బాబు అరివేలు మంగాదేవి తండ్రమ్మ చట్ట సముద్రంలో తానము చేసి మంత్రి విధాలు ఓం మంత్రము దండకమండలము ఆరుగురు వస్తున్నారమ్మా బాబు
కల్లారా చూస్తే కాదు ఆ రాజుకు మనసులో కుతో భావం కలిగి ఆరుగురికి అడ్డంగా వెళ్ళి ఆ ఊరి పాల్లో మాట్లాడుతున్నాడు. పిల్లలకి రాలేదని అనుమానం వచ్చిందా? నా చెల్లెలని పేరు మీద ఇవ్వని మీ తండ్రిని తిమ్మరాజుకి ఇచ్చి పెళ్లి చేసినప్పుడు కట్నాలు కానుకలకు చిన్న చిన్న కలహాలు వచ్చాయి. నా పుట్టింటి ఆడపడుసు మీద ప్రేమ తీరక ఎన్నెన్నో పలకలు పంపాను. వెళ్ళే పల్లకీలన్నీ కూడా వెళ్ళినట్టే తిరిగి వచ్చేస్తాయి. కానీ నా పుట్టింటి ఆడపడుసు నా పొది గడప దొక్కలేదు బాబు. అందులోకి రాసపగ పగంటే వస్తా పోతా ఉంటే రాకపోతే దగ్గర వారే దూరమైపోతారమ్మా. ఈ ఆరుగురు కూడా ఇదివరసా చూసేరు పలవరసా చూసేరు దగ్గర రూపులు తని వించేరు నచ్చకపోతే మీరు వెళ్ళి పొదురగాను మస్తాపుడు చేయమని అంతాపురం కూడా ఇస్తాడు. నాయన అంతాపురం కూడా మంగాదేవి మందర్లు ముందు మస్తాపులు అవి పెళ్లి చూపుల మస్తాపు లేరు మొత్తమంత సాయ మా తల్లి మంగమ్మ మస్తాపులవతే పండు సాయ రేఖ కట్టేరు ఏడు వార పనగల వంట దిగ భోష అప్పుడు చేసిన పశువు ముద్దలాగా మంగా తల్లి ముస్తా బైందన సంగతి కచేరీ కవర్ చేశారు. ఒక అమ్మాయి ఉన్న వారికి ఇద్దరు అమ్మాయిలు ఉంటే ఉంటే ఆ బతుకు ఒడిగా వచ్చే మరి ఎంత మరి ముగ్గురు అమ్మాయిలు ఉంటే ఏం చేస్తారా? మన ఊళ్ళో మనకి ఇచ్చగా ఏం జరిగింది? ఆ ఎకరాలు చేసి తోడుగా కొడుకి ముగ్గురు ఆటలు ఉన్నారు. అది ఉన్నా రెండు ఎకరాలు చేయనుంది. ఓ ఎకరం చేయను అన్నాడు. పెద్ద అమ్మాయి పెళ్లి చేశాడు. రెండో అమ్మాయి పెళ్లి రెండో అమ్మాయి పెళ్లి చేయడానికి ఓ ఎకరం అన్నాడు. మొత్తం రెండు ఎకరాలు చేయను అయిపోయింది. మూడు అమ్మాయిని పెట్టుకుంది. ఇప్పుడు ఆ మూడు అమ్మాయిని నా అక్క అక్కడికి అలాగట్టే నాకు అలాగే పెట్టే ఉంటది. ఇది ఒక పంపం వేసి అమ్మాయి పెళ్లి చేశాడు. అది గుడిసె ఎక్కడ ఓటకాలు కొట్టేసి వాడు గుడుసు చిన్న గుడుసు ఆడపిల్ల అంటే ఇంటికి లక్ష్మీదేవి కోడుకు వాటి శివాలక్ష్మి ఒకగాని ఒక అమ్మాయి వాళ్ళ మా దరిపతి కార్యంగా పిలుస్తున్నాడు. అమ్మ మంగమ్మ తల్లి శ్రీరామ రామ రామ
వెరగని బావలొచ్చారు తల్లి సిగురు ఈ లేఖలకే వెలుగమ్మా వచ్చమరావమ్మా కుంకమల పడి నువ్వు సిగ్గుపడుతున్నావా తల్లి నీకో సిగ్గేందుకు నా తల్ల చిలక పలుకులమంగా మేనస్త కొడుకులమ్మా మేలైన రాజులు సోపలకి సోపరిని బంతి అని పేరు పేర్లు పెట్టి నా తల్లికి చిన్నతనములో కళ్యాణం అవుతుందేమో కదలకుండా చిట్టడు గోలేశా తండ్రి గారి సందిటిలో ఆలంగామయ్యో కదలకుండా చిట్టడు గోలేశండ్రి గారి సందిట్లో ఆలంగామయ్యో గంగాదేవి సభలోకి రాగానమ్మా తూర్పుని మేఘం పట్టి పరమరను మెరిస్తే ఎంత కాంతిగా ఉంటుందో అదే విధంగా తలుక్కు ముంది ఇరుగును చూశాడు వేణ పెంకన్న అన్నయ్యా చూడారావణ్యా శ్రీయ కళ్ళతో అన్నయ్యా కూతురు అందాలి చూడు మంగ కళ్ళు గలవు పండు తీరు మంగ పెదియాలు మంగ కళ్ళు గలవ దొంగ పండులాగా మంగ పెదియాలు తమ్ముడు ఆడపాలందంగా ఉందని ఆశ్రయిస్తున్నా వేటయ్యా పుట్టింటి ఆడపడి సస్తవారి కోడలు ఉన్నప్పుడు మంచవుతుందో చెడవుతుందో అది చూసుకోవాలి ఆడబాలందంగా ఉంటే అందాలి ఉన్నా కొడుకు తింటావేంటి అని మామీతో గోవిందరాజు అంటున్నాడు మామయ్య ఒక్కసారి మీ బాల మంగాదేవిని మేము నడిపించి చూడాలి నా దీమంగాను నడిపించి చూడాలి అని బాబు అనుమానం వచ్చిందా ఇక్కడే పరీక్షించుకోమంటే అయిపోతుంది ఏడు తారీలు వరిపిండి తెచ్చి మంగాదేవి చెట్టుకు నీళ్లు పట్టుకుని మామి నడిపిస్తున్నాడు నడిపించి చూసేడు నా దీమంగాను నడిపించి చూసేడు పద్మజాతిను సమస్తములారా మనమ్మ అరుగురు పాడల్లా గంటాను అత్యాసక్కనమంగా అరివేళ్ళు ఈ బాలమంగాదేవి నచ్చిందని మామీ చెప్పొత్తాను ఇక్కడ ఉంది మామయ్య మీ తమ్ముడికి కష్టాలు ఏమి చూతావా ఒకసారి చెప్పయ్యా గోవిందరాజు నూరు వీళ్ళంటే లక్ష పద్దెనిమిది లక్షలు కట్నామేస్తాను ఆడపడుచు కట్నాలు ఆరేళ్ళేస్తాను పద్దెనిమిది లక్షలు కట్నామేస్తాను
గోవిందరాజ్ ఆలకించాడమ్మా ఈనాడు విడిపోయిన సంబంధమని మామయ్యే అన్నాడు. ఈనాడు మనం ఇష్టపడి వెళ్తున్నాము, ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నగారు కూతురాని అమ్మగారు ఒప్పుకోవచ్చు అని నోట్లో మాట అడ్డేస్తున్నాడు. ఇప్పుడన్నా మాటలు ఖాయం పోగాదు, ఎలాగే మేము వెళ్ళిన తర్వాత నచ్చాలి, తండ్రికి నచ్చాలి, అలాగని పల్లెమునియమో కితా కితా నవ్వులుకుంటూ వస్తున్నారు. కన్నాదరి కళ్ళారా చూసింది, వచ్చేదెవరా మా గోవిందరాజే అని కంగారు కన్నంగారు అంటున్నారా. బాబుడు అమని బాబు గోవింద మహారాజు మీరు వెళ్ళిన పనిలో ఏమయ్యినాయో బాబు గోవింద మహారాజు నేను వెళ్ళిన పనిలో ఏమయ్యినాయో అఫలమైందా గోవిందరాజు అని ఇంత కంగారు అడుగుతుందో గోవిందరాజు అంత శాంతంగా చెబుతున్నాడు. అమ్మా ద్వారకాపట్నాలు మేమెళ్ళినాము అన్న కూతురు అరవేళ్ళు మంగారు కూతురు నా కోళ్ళు అవుతుందా మరినంటే మీరే కొడుకులు ఎలా అన్నారమ్మ దొంగన కొడుకులు సందకడి వెళ్ళిపోరు ఇంకా రాలేదు బాబు మొత్తాలిట్టేరా ఆలస్యం అవుతే అమృతం కూడా ఇష్టమైపోతుంది. అర్జెంట్ గా మొత్తం పెట్టముంది అద్దాన వైనిల్లు తాలూకా వెళ్ళి పేలూరు ప్రేమలు వచ్చి ముళ్ళేళ మళ్ళి పీనారు ఎత్తేసది వీరమ్మ ఏడు కడియాల భగవంతుడు మూర్తాలకమ్మా పెద్దన్న గోవిందరాజు మామీకు శుభలేఖ రాస్తున్నాడు. రాజరాజశ్రీ గోవిందరాజు రాసిన శోభత్రికలు ఏమనక మామయ్య తల్లి తండ్రి రాజు నిశ్చయించారు. ఆదివారం మట్టం వచ్చింది, బుధవారం పండు వచ్చింది, శుక్ల వారం చక్కని రోజు పగల 10 గంటలకు పోట్లగా నిశ్చయించినాము. ఇంట్లో దిగువ త్రిపతి వేలి చక్రవర్తి గోవిందరాజు అని శుభలేఖ రాశాడమ్మా. శుభలేఖ ఎవరు పట్టుకెళ్తారు బాబు? పూర్వం కోరామ శిలకల వల్ల రాయి భారం లేదమ్మా. నాయన మందిరంలో మీ పేరు కోరామ శిలక శిలకాకి ఒక బుద్ధి భోజించినాడు భీమరాజు. శిలకాకి ఎలా వెళ్తుందయ్యా? కావు కావన శిలక కంపారి వెళ్తుంది, ఈ పాపి కొండల దాటి పారిపోతుందా? కావు శిలక కంపారి దర్గుడు కోట మీద అవసరా ఆలంగమైంది, రెండో తిరిగిల్లింది కోరామసులకోడు సీదండ మీద కుదురుగాలిందా? పులిసే దండ పైన కుదురుగాలిందా? రేఖ మామే కళ్ళకత్తున్న రేఖ చదువుతున్నాడు. ఆదివారం మండం వచ్చింది, బుధవారం మండం వచ్చింది, శుక్ల వారం చక్కని రోజు పగల 10 గంటలకు పోట్ల కనిశ్చయించినాము. ఇట్లు దిగువ తిరుపతి వేలి చక్రవర్తి గోవిందరాజు అని శుభలేఖ రాసింది. శుభలేఖ పక్కన పెట్టి మామీ పెళ్లి పిల్లబడుతున్నాడు. 12 దంబాల మందులు లేసాడు, 6 డాగులే పైన భరిసాడు. దేవరాజు గణేష్ 6 డాగులే పైన భరిసాడు. రంగులేసాడు, ముగ్గు
హనుమంతుడి పెళ్లికి దేవన దేవతలు వస్తున్నారు. నిమలే వాహనమెక్కి కుమారస్వామి పొర్రి పోతుడికి అగ్నిదేవుడు వాహనమిక్కిశ్వర స్వామి పెద్దాపరణిక్కింది తల్లి త్వరగమ్మ భగవంతుడికి పోటీ వేసి భగవంత్ మంగాదేవుని స్వాముల వారిని పెళ్లి కుమార్తెను చెయ్యాలి. పెద్దలు పేరెంటాలు రావాలి. మంగాదేవి తల్లి గారు శ్రీదేవి గారమ్మ కుంకుమ తీసుకుని అంటుండికి పేరంటం పెడుతుంది. నాకంటా చిన్నోరు నా చెల్లోలారా, నాకంటా పెద్దోరు నా తల్లోలారా, మంగా తల్లి పది పది నిమిషాలకు పెళ్లి కుమార్తె అవుతుంది కాబట్టి మీరంతా రావాలి నా తల్లోలారా. తిరిగి పల్లెంతా తిరిగా మీరంతా రావాలి నా తల్లోలారా. పట్టావాజం తిరిగి పల్లెంతా తిరిగా భగవంతుని పెళ్లి కుమారుడు చేస్తున్నారు. శ్రీకాయ మా కాయ రహనాయ చేసి అచ్చనవన్నిట్లో కూర్చోబెట్టారు. ఈ యొక్క మాట ఎవరించారు బాబు? పెద్దన్న గోవిందరాజు గారు అడిగించి, అరే రే నా ఆరుగురు అన్నదమ్ములకి కూడా ఇట్లా వ్యవహారాల మీద పెళ్లిళ్ళు అయ్యాయి. నా ఉన్నన్న వారికి తల్లుడు అవుతున్నానా చిన్నారు తమ్ముడని బంగారు పలకి తీసుకొచ్చి పోసి తమ్ముడితో అంటున్నాడు. ఏమన్నా తమ్ముడా తమ్ముడా పద్దెనిమిది లక్షలు పట్నాలు తీసుకురావాలి. ఆ మాట అడిగించి గానే నేను పల్లకిలు ఎక్కేస్తాను చూడు, పల్లకిలకు వచ్చాడు పనికి మన కుదువడు అంటారు. అవును అలాగని చెప్పేసి వెంకటేశ్వర స్వామి ఎక్కడికి వెళ్తున్నాడు? శ్రీ వెంకటేశ్వర స్వామి ఏమంటున్నారా? బాబు సాగల వారు మీరు ఇందాక ఎలాగెళ్తున్నారు బాబు? వెంకట బాబు గారు మీ కళ్యాణికి వస్తున్నామండి.